సామాజిక అంశానికి సంబంధించిన చిత్రాలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ జనతా గ్యారేజ్ సినిమా. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా సమాజానికి ఒక చక్కని సందేశాన్ని సైతం అందించింది. సౌత్ ఐఫా అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలంతా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఐఫా వేడుకలో ఈ చిత్రానికి అనేక విభాగాలలో పలు అవార్డులు దక్కాయి. పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా జనతా గ్యారేజ్ చిత్రానికి గాను ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డుని నాగ్ చేతుల మీదుగా అందుకున్నారు. అయితే ఈ అవార్డును అందుకున్నట్టు సమయంలో తారక్ ఉద్వేగపూరిత ప్రసంగం అందరినీ ఆకర్షించింది. నేను అందుకున్న ఈ అవార్డులో తెలుగు పరిశ్రమకు సంబంధించిన అందరూ నటుల భాగముందని, ఇది సమిష్టి కృషి అని అన్నాడు. దీంతో అందరూ తమ కరతాళ ధ్వనులతో ఎన్టీఆర్ ని అభినందించారు. ఈ సినిమాలో తన పాత్రను అంతా ఎలివేట్ చేసిన దర్శకుడు కొరటాల శివకు తారక్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక సామాజిక సందేశాత్మక చిత్రంలో నటించిన నాకు ఈ సినిమా జీవితాంతం గుర్తుంటుందని చెప్పారు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.